So friends, this is Ramesh Pittla LLB. IPC section 120B గురించి మనం తెలుసుకుందాం. సో ఈ IPC section 120B ఏం తెలియజేస్తుందంటే నేరపూరితమైనటువంటి కుట్రకు అంటే ఒక పన్నాగం పన్ని ఇద్దరు కానీ లేకపోతే అంతకంటే ఎక్కువ వ్యక్తులు ఒక క్రిమినల్ కాన్స్పిరసీకి లోనైపోయి ఒక నేరపూరితమైనటువంటి కుట్రకు ఒక పథకం వేసి తద్వారా ఏవైనటువంటి నేరాలు చేస్తే వాళ్ళకి ఏ విధంగా జైలు శిక్ష ఉంటుంది అన్నటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. సో ఇంతకు ముందు మనం తెలుసుకుందాం, కుట్ర క్రిమినల్ కాన్స్పిరసీ అంటే టూ మెంబర్స్ ఆర్ మోర్ దెన్ టూ మెంబర్స్ దే విల్ హ్యావ్ ఎ సెటిన్ ప్లాన్ టు డూ సమ్ క్రిమినల్ యాక్టివిటీ జస్ట్ ఫర్ దేర్ బెనిఫిట్. ఏదైనా ఒక చట్టబద్ధంగా అంటే న్యాయపరంగా కాకుండా వాటికి ఆపోజిట్ గా అంటే చట్టబద్ధమైనటువంటి పనులు కాకుండా చట్ట వ్యతిరేకమైన పనులు ఇద్దరు కానీ లేకపోతే ఎక్కువ మంది కానీ చేస్తే అటువంటి చర్యలు చేసినప్పుడు ఆ చర్యలకు శిక్ష ఎలా ఉంటుందంటే సపోజ్ వాళ్ళకి 2 ఇయర్స్ కానీ లేకపోతే 7 ఇయర్స్ కానీ లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష కానీ లేకపోతే మరణ శిక్ష కానీ ఇలా అంటే ఎంత ఐపీసీ భారతీయ శిక్షాశాస్త్రం ప్రకారం ఎటువంటి జైలు శిక్ష విధించదగిన నేరాలు చేశారో ఇద్దరు లేకపోతే అంతకంటే ఎక్కువ మంది వాళ్లకు అటువంటి శిక్షనే విధిస్తుంది. సపోజ్ మర్డర్ చేశారనుకోండి ఎవరైనా వాళ్ళ స్వార్థం కోసం ఒక కుట్ర పని ఒకరిని ఎవరైనా మర్డర్ చేస్తే ఆ మర్డర్కి భారతీయ శిక్షాశాస్త్రం ప్రకారం ఎంత జైలు శిక్ష విధిస్తారో అంతే జైలు శిక్ష ఈ కుట్రకి ఎవరైతే పన్నారో వాళ్ళందరికీ ఈ జైలు శిక్ష విధిస్తారనే అంశాన్ని మనకి ఐపీసీ సెక్షన్ 120B తెలియజేస్తుంది. కాబట్టి ఒకరి స్వార్థం కోసం కావచ్చు లేకపోతే మరేదైనా ఉద్దేశం కావచ్చు ఎవరైనా ఒక కుట్రకు పండినప్పుడు ఒక కుట్రకి ప్లాన్ చేసినప్పుడు మీరు అటువంటి వాళ్లకు దూరంగా ఉంటూ అటువంటి చర్యలు ఎవరైనా పాల్పడ్డప్పుడు అటువంటి నేర సమాచారాన్ని పోలీసులకు ఇవ్వకుండా కూడా తప్పే అవుతుంది. కాబట్టి మీకు ఇటువంటి విషయాల గురించి ఎవరైనా ఎటువంటి సమాచారం తెలిసినా వెంటనే మీ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ వారికి సంప్రదించి వారికి సమాచారం అందించి అటువంటి కుట్రను భగ్నం చేసే విధంగా మీరు ఈ సమాజ హితానికి పాల్పడవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నేరం ఏంటి, శిక్ష ఏంటి అనేటువంటి అంశాలను తెలియజేస్తే నేరం చేయని సంకల్పం ఉన్నా కూడా నేరం చేయదు కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై